జగన్ పాదయాత్ర డెడ్ లైన్ ఇదే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ నియోజకవర్గాల్లో పార్టీ నేతల మధ్య విభేదాలను తొలగించాలని నిర్ణయించుకున్నారు. జగన్ గత ఏడాది నవంబర్ 6వ తేదీ నుంచి పాదయాత్ర చేస్తుండటంతో వైసీపీ నేతల్లో నెలకొన్న విభేదాలను కొందరు సీనియర్ నేతలు పరిష్కరించడానికి ప్రయత్నాలు చేశారు. అయితే సీనియర్ నేతలు కూడా కొందరిని గాడిని పెట్టలేకపోతున్నారు. పాదయాత్రను త్వరగా ముగించి పార్టీ పైన దృష్టి పెట్టాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పాదయాత్రలో ఉండడం వల్ల మిగిలిన నియోజకవర్గాల్లో నేతలు పార్టీ కార్యక్రమాలను సక్రమంగా చేయడం లేదని, లైట్ తీసుకుంటున్నారన్న నివేదిక నేపథ్యంలో పాదయాత్రను త్వరగా ముగించే ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులకు జగన్ ఆదేశించినట్లు తెలుస్తోంది. జనవరి 5వ తేదీన ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చాపురంలో బహిరంగ సభతో పాదయాత్రకు ముగింపు పలకాలని జగన్ నిర్ణయించారు. ప్రస్తుతం చివరి జిల్లా అయిన శ్రీకాకుళంలో జగన్ పర్యటిస్తున్నారు. ఈ జిల్లాలో పాదయాత్ర పూర్తి కావడానికి మరో నెల రోజుల పాటు సమయం పడుతుందని పాదయాత్ర సమన్వయకర్తలు తెలిపినా, జగన్ మాత్రం జనవరి 5వ తేదీని డెడ్ లైన్గా పెట్టినట్లు తెలుస్తోంది. అవసరమైతే పాదయాత్ర రూట్ మ్యాప్లో మార్పులు చేయాలని కూడా వారిని ఆదేశించినట్లు సమాచారం. తెలంగాణ ఎన్నికల ఫలితాలు రావడం, ఏపీలోనూ రాజకీయాలు హీట్ ఎక్కడంతో ఇక పాదయాత్రను త్వరగా ముగించి పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఏడాదికి పైగా పాదయాత్రలో జగన్ ఉండడంతో జిల్లాకు వచ్చినప్పుడు తప్పించి మిగిలిన రోజుల్లో వైసీపీ నేతలు తమ ప్రాంతాల్లో యాక్టివ్గా లేరన్న నివేదికలు జగన్కు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. ఒకవైపు ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయంలో పార్టీ బలహీన పడడం వల్ల ఆయన సీనియర్ నేతల ఎదుట ఆందోళన చేసినట్లు కూడా చెబుతున్నారు. పాదయాత్ర విరామ సమయంలో కొందరు నేతలతో చర్చిస్తున్నా రోజంతా నడిచి అలసిపోవడంతో ఆయన ఎక్కువసేపు నేతలకు సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. దీంతో అన్ని నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయాలంటే పాదయాత్రకు త్వరగా విరామమిచ్చి విజయవాడలో మకాం చేయాలని జగన్ భావిస్తున్నారు. ఒకవైపు తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని జిల్లాలను చుట్టేసి వస్తున్నారు. అధికారిక పర్యటనలైనా ఆయన పార్టీకి అక్కడ కొంత సమయం కేటాయించి నేతల మధ్య విభేదాలను పరిష్కరించుకుంటూ వెళుతున్నారు. ఎన్నికలకు పార్టీ శ్రేణులను అప్రమత్తం చేస్తున్నారు. వైసీపీలో కూడా అనేక నియోజకవర్గాల్లో సమస్యలున్నాయి. ముఖ్యంగా ఇన్ఛార్జీలను మార్చడంతో ఇక్కడ ఒకరంటే మరొకరికి పడడం లేదు. ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ సీనియర్ నేతలు సైతం నియోజకవర్గాలుగా సమీక్షలు చేయడం మానేశారు. దీంతో తానే స్వయంగా రంగంలోకి దిగి పార్టీ నేతల మధ్య విభేదాలను పరిష్కరించాలని జగన్ భావించి పాదయాత్రను వీలైనంత త్వరగా ముగించాలని ఆదేశించారని చెబుతున్నారు.